మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలం కొత్తపేట రత్నాపూర్ గ్రామాల్లో డంపింగ్ యార్డును రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు నేడు ప్రారంభించారు. అంతకుముందు కొత్తపేట గ్రామంలో మొక్కలు అలాగే రత్నాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ మంత్రి హరీష్ రావు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులను రైతు బంధు వచ్చిందా లేదా అనే విషయాలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తోందని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే పొలాలు నాట్లు వేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ఏ పంటలు వేస్తున్నారో, పంట నియంత్రిత సాగు వల్ల రైతులకు కలిగే లాభాలను మంత్రి వారికి వివరించారు. రైతులు వేసే పంటలకు సంబంధించిన వివరాలను గ్రామాల్లో చర్చించుకుని ఈ పంటలు వేయాలని, అంశాలను చర్చించి కొనేందుకు రైతు వేదికల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి రైతులకు తెలియజేశారు. గ్రామాల్లో ఇప్పటికే ఎర్రలు కూడా వేసి కంపోస్ట్ కూడా చేయడం ప్రారంభమైంది. అన్ని గ్రామాల్లో కూడా రాబోయే వారం 10 రోజుల్లో కంపోస్ట్ చేస్తామని చెప్పి మరి శివంపేట ప్రజాప్రతినిధులు చెప్పడం చాలా సంతోషం. ఇప్పటికే మన మెదక్ జిల్లా 100కి 100%, 100% సెగ్రిగేషన్ షెడ్లు పూర్తి చేసిన జిల్లాగా ఇవాళ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ముఖ్యంగా మన కలెక్టర్ ధర్మారెడ్డి గారు, మన గౌరవ ఎమ్మెల్యేలు చాలా కష్టపడి గత 5-6 మాసాల నుంచి నిర్విరామంగా కృషి చేసి 469 గ్రామ పంచాయతీల్లో, మొత్తం 469 గ్రామ పంచాయతీల్లో కూడా సెగ్రిగేషన్ షెడ్లు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో మొత్తం 469 గ్రామ పంచాయతీల్లో 42.77 కోట్ల రూపాయలతోని మరి వైకుంఠ ధామాలు జూలై నెలాఖరు కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ నెలాఖరు కల్లా 100కు 100% వైకుంఠ ధామాలు పూర్తి చేసి ప్రజలకు వాటిని అందుబాటులో తేవడం జరుగుతుంది. అదేవిధంగా రైతు వేదికలు కూడా మన జిల్లాలో 76 రైతు వేదికలు ఉన్నాయి. అన్ని రైతు వేదికలు కూడా మరి ఇప్పటికే పనులు ప్రారంభమైనాయి. ఒక్కొక్క రైతు వేదిక 22 లక్షల రూపాయలతోని జిల్లాలో మరి ప్రతి క్లస్టర్లో కూడా రైతు వేదికకు స్థలాన్ని గుర్తించడం, ఇప్పటికే మెటీరియల్ రావడం, నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 15 ఆగస్టు నాటికి అన్ని రైతు వేదికలు పూర్తి చేసే దిశగా మరి కృషి చేయడం జరుగుతూ ఉంది.